షలోం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. ఐజయా చాప్టర్ 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. షూర్లీ ఇట్ వాజ్ ఫర్ మై బెనిఫిట్ దట్ ఐ సఫర్డ్ సచ్ యాంగ్విష్. ఇన్ యువర్ లవ్ యు కెప్ట్ మీ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ డెస్ట్రక్షన్. యు హ్యావ్ పుట్ ఆల్ మై సీన్స్ బిహైండ్ యువర్ బ్యాక్. దేవుని యొక్క కార్యాలు, ఆయన ప్రణాళికలు మానవ మేధస్సుకు అంతగా అంతుపట్టవు. మనకున్న పరిమితమైన శక్తి సామర్థ్యములపై దృష్టి నిలిపినప్పుడు, మన వైఫల్యాలను తప్పిదాలను చూస్తూ దేవుని యొక్క శక్తిని బట్టి ధైర్యం తెచ్చుకోవటం కొన్ని సందర్భాల్లో విస్మరిస్తూ ఉంటాం. దిస్ థింగ్స్ బ్లైండ్స్ అస్ టు గాడ్స్ వ్యూ పాయింట్. ఆయన మన కొరకుంచిన రిసోర్సెస్ని, ఆయన చిత్తమును, మార్గమును గమనించనంతగా బ్లైండ్ చేసేస్తాయి. ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి నావ మునిగిపోయి అందరూ ప్రాణాలు కోల్పోగా ఇతను మాత్రమే ఓ చిన్న దీవిలో ప్రాణాలతో మిగులుతాడు. ఐక్ ఐలాండ్ మనుషులు జీవించటానికి అనుకూలమైనది ఏమీ కాదు. అయితే ప్రాణాలతో మిగిలినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపి తనకు సహాయం చేయమని, అంటే రెస్క్యూ చేయమని అర్థిస్తాడు. కొద్ది రోజులు ఏదైనా హెల్ప్ వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తాడు. బట్ నన్ కేమ్. ఈలోపు ఏవో దొరికిన వాటితో ఓ చిన్న హట్ నిర్మించుకుని అందులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఆహారం కొరకు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇతడు నిర్మించుకున్న గుడిసె కాలిపోతుంది. బిగ్గరగా ఏడుస్తూ, ఓ గాడ్, హౌ కుడ్ యు డూ దిస్ టు మీ అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించి ఏడ్చి సొమ్మసిల్లి ఓ చెట్టు క్రింద ఆదమరిచి నిద్రపోతాడు. సడన్గా ఓ పెద్ద శబ్దంతో ఓ పెద్ద భారీ నౌక తన వైపు రావటం గమనించి సంతోషిస్తాడు. వారు వచ్చిన తర్వాత, మీకెలా తెలిసింది నేను ఇక్కడున్నానని అని అడుగుతాడు. వారు, ఇక్కడ నుండి వచ్చిన పొగ వల్ల మేము గమనించి వచ్చామని బదులిస్తారు. అందుకని సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ సో ఈజీ టు గెట్ డిస్కరేజ్డ్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ బ్యాడ్. కానీ నిబ్బరం కలిగి యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుని సమయంలో మనకు తప్పక సహాయం లభిస్తుంది. రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ అవర్ లైవ్స్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ సఫరింగ్స్. మా దేవా, 2000 సంవత్సరాల క్రితం మా కొరకు మీ ప్రియకుమారిని పంపి మీ ప్రేమ చేత మా జీవితాలను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా రక్షించారు. మా పాపములను ఎన్నటెన్నటికి నీ జ్ఞాపకం చేసుకోకుండా శాశ్వతంగా తుడిచివేసినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.